ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన వారిని లేదా ఆపరేషన్ చేయబడిన వారిని సాధారణంగా హాస్పిటల్లో ఐసీయూలో చేరుస్తారు. దీంతో వారికి మెరుగైన చికిత్స అందుతుంది. వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. అయితే అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్లకు సాధారణంగానే వారి హార్ట్బీట్ను నిరంతరం పర్యవేక్షించేందుకే వారి బెడ్ పక్కనే ఓ మెషిన్ను అమరుస్తారు. చాలా సందర్భాల్లో మనం దీన్ని చూసి ఉంటాం. అయితే ఆ మెషిన్ను ఏమంటారో, అది ఎలా పనిచేస్తుందో, అందులో రీడింగ్స్ను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దామా? హాస్పిటల్లో రోగుల పక్కనే ఉండే హార్ట్బీట్ మెషిన్ను ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్ హార్ట్ మానిటర్ అని పిలుస్తారు. ఇందులో ఆక్సిమీటర్ కూడా ఉంటుంది. అయితే ఈ మానిటర్ ద్వారా మనకు కనిపించే రీడింగ్స్ను ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని పిలుస్తారు. ఇక ఈ మానిటర్లో పైభాగంలో 80 చూపించేది హార్ట్ రేట్. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు అయితే ఈ హార్ట్ రేట్ 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 100 దాటి హార్ట్ రేట్ ఉంటే ఆ రోగి హార్ట్ సమస్యలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. గుండె జబ్బు ఉంటే హార్ట్ రేట్ 100 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలక్ట్రోకార్డియోగ్రాఫిక్ హార్ట్ మానిటర్లో మనకు హార్ట్ రేట్ కింద కనిపించే మరో రీడింగ్, 119/79. ఏమిటంటే బ్లడ్ ప్రెషర్, అంటే బీపీ. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఇది 120/80 లేదా 110/90 ఉంటుంది. అలా కాకుండా గుండె జబ్బు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అయితే బీపీ రేటు మారుతుంది. ఇక దాని కింద ఉండే రీడింగ్ను పల్మనరీ ఆర్టర్ ప్రెషర్ అని పిలుస్తారు. అంటే ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో ఉండే ఒత్తిడి అన్నమాట. ఇక దాని కింద ఉండే రీడింగ్ను ఆక్సిమీటర్ ద్వారా కొలుస్తారు. ఆ రీడింగ్ను SpO2 రీడింగ్ అంటారు. అంటే రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతం అన్నమాట. ఇక చివరిలో ఉన్న రీడింగ్ను శ్వాసక్రియ రేటు అంటారు. అంటే రోగి 60 సెకండ్లలో తీసుకున్న శ్వాసల సంఖ్య అన్నమాట. అంటే 60 సెకండ్ల టైంలో రోగి 40 సార్లు గాలి పీల్చుకున్నాడని అర్థం. ఇక సదరు మానిటర్లు ఎప్పుడూ పెద్దగా బీప్ అని శబ్దం చేస్తూ ఉంటాయి. కదా అది ఎందుకంటే ఒకవేళ రోగి రీడింగ్ అసాధారణ స్థితిలో ఉంటే బీపింగ్ వేగంగా ఉంటుంది. దీంతో ఆ శబ్దాన్ని గమనించే వైద్యులు వెంటనే రోగికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చూస్తారు. అందుకనే ఆ మెషిన్లు పెద్ద పెద్దగా బీప్ చేస్తుంటాయి. అలాగే ఆ మానిటర్లో పైకి కిందకి తరంగాలు వస్తుంటే రోగి సేఫ్గా ఉన్నాడని, అలా కాకుండా ఆ గీతలు మొత్తం ఫ్లాట్ లైన్లా వస్తుంటే ఆ రోగి చనిపోయాడని లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. కాబట్టి తెలిసిందిగా ఆ మీటర్ గురించి.